ఈ యొక్క కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఈ యొక్క 9:12 రెండు కలిసే ఉన్నాయి. ఈ భాగం అంతా కూడా పౌలు గారు చేస్తున్నటువంటి ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. అయితే పౌలు గారు తన యొక్క పరిచర్యలో అంతా కూడా ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా కేవలం ప్రార్థననే బేస్ చేసుకుని ప్రార్థన ద్వారానే అతడు మొదలు పెడుతున్నట్లుగా మనకి ఆయన రాసినటువంటి పత్రికలు ప్రతి దాంట్లో కూడా అవి మనకు కనబడుతూ ఉంటాయి. మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:16 నుంచి 19 వరకు కూడా, అదే 19:21 వరకు కూడా మాట కొన్ని మాటలు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఆయన ప్రార్థనగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అనేటువంటి మాట. ఆయన ఆ యొక్క సంఘం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారో, ఆ సంఘంలో ఉన్నటువంటి లోటును, లేకపోతే ఆ సంఘం ఏ స్టేజ్కి రావాలని ఆయన బోధించాలనుకుంటున్నారో, వాటన్నిటినీ కూడా ముందుగా ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి డైరెక్ట్గా చెప్తే సరిపోతుంది కదా, మరి ఎందుకు ప్రార్థన చేయడం? వారి దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకున్నో లేఖనాలను తీసుకున్నో మీరు ఎట్లా ఉండండి, లేక అలా చేయండి ఇలా చేయండి అని చెప్పొచ్చు. మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనక, మీరు దేవుడు మిమ్మల్ని పిలిచాడు గనక, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టుదో మీరు తెలుసుకోండి అయ్యా, ఆ నిరీక్షణకు తగినట్లుగా మీరు జీవించండి అని చెప్పొచ్చు. లేక పరిశుద్ధిలో మన స్వాస్థ్యం ఎట్టుదో దానికి తగినట్లుగా మీరు నడుచుకోండి అయ్యా అని కూడా చెప్పొచ్చు. దేవుడు మన ఎడల ఆయన వినియోగించినటువంటి బలాతిశయం ఎట్టుదో దాన్ని ఎరిగి మీరు నడుచుకోండి అయ్యా అని చెప్పొచ్చు. కానీ ఈయన అలా నడుచుకోవాలని ఈయన ముందుగా ఏం చేస్తున్నారంటే, వారికి చెప్పట్లేదు కానీ వారి పక్షాన వారిలో మార్పు రావాలని ఈయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు 3 ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే 18:19 కూడా మనకు అదే కనబడుతూ ఉంటుంది అన్నమాట. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇది కూడా ఆయన బోధించట్లేదు, ప్రార్థిస్తున్నాడట. దేవునిలో ఆయన యొక్క జ్ఞానంలో మీరు సంపూర్ణులు అవ్వాలి, ఆయన ప్రేమను మీరు ఎరగాలి, ఆయన యొక్క సంపూర్ణతలో మీరు పరిపూర్ణులు అవ్వాలి, ఆ యొక్క ప్రేమ యొక్క లోతు పొడవు ఎత్తు ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పట్లేదు కానీ మీరు ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారట. అంతేకాదు మనకు ఆ పక్కన ఉన్నటువంటి ఫిలిప్పి పత్రికలోకి తీసుకున్న ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:9 ఇలా చెప్పబడుతూ ఉందన్నమాట. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు
ప్రార్థించుచున్నాను. ఇక్కడ కూడా వారితో చెప్పొచ్చు ఏమనంటే, మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచింపండి అయ్యా. ఎందుకోసమంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నారు కనుక ఇక నుంచి మీరు శ్రేష్టమైన కార్యాలని వివేచింపాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానంతో అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఉండాలి. మీరు అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఇట్లా చేస్తే దేవుడు మీ అందు సంతోషిస్తాడు అని చెప్పొచ్చు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే, మీరు ఎట్లా ఉండాలి అని చెప్పేసి మీ నిమిత్తం నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి. నిజమే, నేటి కాలంలో ఈ ప్రార్థనలే మనకి తక్కువైపోయాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసమంటే బాధలైతే ఎక్కువైపోయాయి, కానీ ఆ యొక్క బాధలకు పునాదైనటువంటి ప్రార్థన నేటి కాలంలో తక్కువైపోవడాన్ని బట్టి ఆ యొక్క బాధలు ఫలించట్లేదు. దానికి అవసరమైనటువంటి నీరుగా ఉన్నటువంటి ప్రార్థన మనలో లేకపోవడాన్ని బట్టి ఆ యొక్క మాటలు మనలో ఫలించట్లేదు. అందుకోసమే పౌలు భక్తుడు తాను రాస్తున్నటువంటి ప్రతి పత్రికలోనూ, అది ఎవరికి రాసినప్పటికీ కూడా, ఆ యొక్క సంఘంలో ఏమైతే కొదువుగా ఉందో వాటిని చెప్పే ముందు వాటి నిమిత్తమై ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రార్థనకి ఈయన చాలా పెద్ద ప్రాముఖ్యతను ఇచ్చాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ఆయన యొక్క ఉద్దేశాలను మనం ఎరగడం, దేవునితో సహవాసం చేయడం, ఇవన్నీ చేస్తేనే దేవుని యొక్క పనులు ఎదరకెళ్తాయి. దేవునితో మాట్లాడకుండా, దేవుడి పని దేవునితో చెప్పకుండా, దేవునితో మనం సహవాసం లేకుండా మనం దేవుని కార్యాలను ఎట్లా చేస్తాం? ఇక్కడ పౌలు భక్తుడు తన యొక్క పరిచర్య అంతట్లో కూడా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఎంచుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కొలసీలకు రాసినటువంటి పత్రికలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా వారు ఎట్లా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారో, లేకపోతే ఎట్లా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడో, ఆ యొక్క ఆశనంతటినీ కూడా ముందుగా దేవునితో చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ పత్రిక వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొదలేసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క కొలసీ పత్రిక కోసం మనం చూసుకుంటే, ఈ కొలసీ పత్రికలో పౌలు గారు ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన బోధ చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. చరిత్రకారులు వారి యొక్క పుస్తకాల్లో రాసినటువంటి ప్రకారం, లేకపోతే బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి వాటిని ప్రకారం చూస్తే, ఈ వీళ్ళ దగ్గరికి ఆ పౌలు గారు వెళ్ళి పరిచర్య చేయలేదట. ఆ మాట మనకి ఆ కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:1 ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. మీ కొరకును లవోదికయ నా ముఖమును, నా ముఖము చూడని వారందరి కొరకును అంట. ఇక్కడ ఆయనను శరీర రీతిగా ఈయన ముఖం వాళ్ళు ఎరగరు, కేవలం ఆయన బోధ మాత్రమే విన్నారు. ఆయన ముఖాన్ని చూడకుండా ఒక పరిచర్య స్టార్ట్ అయిపోయింది. ఆయన ముఖం చూడకుండా ఆయన యొక్క బోధ యొక్క ఫలితాలు సంఘాలు అక్కడ కట్టబడ్డాయి. ఆయన ఆ యొక్క ఎపెస్సి పట్టణంలో ఉన్నప్పుడు దగ్గర 3 సంవత్సరాల పాటుగా అక్కడ పరిచర్య చేశారు. ఆ పరిచర్య నలుదిశలా వ్యాప్తి చెందిందట. ఆ నలుదిశలా వ్యాప్తి చెందుతున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఎఫ్రా అనేటువంటి ఒక భక్తుడు తను దేవుని ద్వారా, ఆ యొక్క పౌలు ద్వారా దేవునిలోనికి నడిపించబడి, ఆ దేవునిలోనికి నడిపించబడిన తర్వాత అతడు తన పట్టణమైనటువంటి కొలస్సీలోకి వెళ్ళి అక్కడ తన పరిచర్యను ప్రారంభించి అక్కడ ఒక సంఘాన్ని కట్టినట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు డైరెక్ట్గా దేవుని మాటలు ఆ యొక్క పౌలు ద్వారా వినకపోయినా, పౌలు యొక్క బోధలను ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వారి యొక్క సువార్త నలుదిశలా వ్యాపించింది అనేటువంటి మాట కూడా మనకి ఈ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:6 ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. అది సత్యంగా మీరు గ్రహించారు. ఆ గ్రహించినప్పటి నుంచి కూడా ఈ యొక్క సువార్త వ్యాపించింది. చూసారా, అది మీ దగ్గరికి కూడా వచ్చిన తర్వాత మీరు దాన్ని గ్రహించారు. గ్రహించిన తర్వాత మీలో ఇది ఫలిస్తూ ఉంది. ఆ ఫలాల ఫలితమే కొలసీ సంఘం. అయితే ఆ సంఘం కోసం ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి అని, అన్ని విషయాలలో ప్రభువుని సంతోష పెట్టాలి అని.